Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేంద్రంలో చంద్రబాబు కీలకం, ఊహించని నేత నుంచి ఫోన్. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బలమైన వైసీపీని ఢీకొట్టి కూటమి సాధించిన రికార్డు విజయం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసి గెలిచిన చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకి ఇప్పుడు జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కూటమిల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ సీట్లతో పాటు భారీ ఎత్తున లోక్సభ సీట్లు కూడా సాధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. తాజా అంచనాల ప్రకారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో టీడీపీ ఏపీలో 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకోబోతోంది. దీంతో మ్యాజిక్ మార్క్ పైన కేవలం 20 సీట్లతో ఉన్న ఎన్డీఏకు ఇప్పుడు చంద్రబాబు కీలకంగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో పాటు అమిత్ షా కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ పోస్టును కూడా ఆఫర్ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం తనకు నిర్ణయం తీసుకోవడానికి 48 గంటల సమయం కావాలని వారిని కోరారు. దీని వెనుక మరో కీలక కారణం ఉంది. మోడీ షా ఫోన్కు ముందే ఇండియా కూటమి నుంచి కూడా చంద్రబాబుకు ఫోన్ కాల్స్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చంద్రబాబుకు ఫోన్ చేసి తమ కూటమిలో చేరాలని ఆహ్వానించారు. దీనిపై కూడా చంద్రబాబు వెంటనే స్పందించలేదు. పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏలోనే ఉండాలా లేక ఇండియా కూటమిలో చేరాలా అన్న దానిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.